యూట్యూబ్ ఛానల్ ఇవాల మనము కుక్కట్పల్లి వివేకానంద నగర్ లో ఉన్న సురేష్ సారీ స్టోర్ లో ఉన్నాము మరి ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఏముందో లైట్ చేకున్నా చూసేద్దామా సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండ్ ముందుగా ఇవాల్టి ఎపిసోడ్ లోకి వెళ్ళే ముందు మీరు గనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేయండి సో దట్ మా రెగ్యులర్ వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు మన ఫస్ట్ మోడల్ వచ్చేసి వార్మ్ సిల్క్ లో ఒక ప్యాటర్న్ అండ్ అందులో డిఫరెంట్ కలర్స్ ఏమున్నాయో చూసేద్దాము సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ లో రన్ అవుతూ ఉంటుంది దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము రెడ్ కలర్ లో ఇచ్చేసాము లేట్ చేయకుండా డీటెయిల్ గా డిజైన్ ఎలా ఉందో కూడా చూద్దాం ముందుగా మనం పైన బార్డర్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బార్డర్ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ లో వచ్చేసింది అండ్ దానిపైన మనకి జరీ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము సో డీటెయిల్ గా చూసుకున్నట్టు అయితే మనకి స్టార్టింగ్ లో గ్రీన్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ చేసేసాము దానికి ప్యారలల్ గా చూసుకుంటే మనకి కంప్లీట్ గా జిగ్జాగ్ డిజైన్ వచ్చేసింది అండ్ దాని నెక్స్ట్ చూసుకుంటే కూడా మనకి చిన్నగా గ్యాప్ బార్డర్ ఇచ్చేసి అండ్ ఎండింగ్ లో మళ్ళీ మనము జిగ్జాగ్ డిజైన్ తోటి బార్డర్ అనేది హైలైట్ చేసేసాము కింద బార్డర్ చూసుకున్నట్టు అయితే 8 inches బార్డర్ అనేది ఇచ్చేసాము అండ్ బార్డర్ కూడా మనకి రెడ్ కలర్ లో వచ్చేసింది అండ్ దానిపైన మనకి కడ్డీ బార్డర్ అనేది కూడా హైలైట్ చేసేసాము సో స్టార్టింగ్ లో చూసుకున్నట్టు అయితే మనకి చిన్నగా రెడ్ కలర్ తోటి పైపింగ్ ఇచ్చేసాము అండ్ కడ్డీ బార్డర్ పైన కూడా మనం చూసుకున్నట్టు అయితే మల్టీ కలర్స్ తోటి థ్రెడ్ వీవింగ్ అనేది హైలైట్ చేసేసాము సో ఇందులో కూడా చూసుకున్నట్టు అయితే మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ అనేది డిఫరెంట్ కలర్ తోటి హైలైట్ చేసేసాము అండ్ దానికి ప్యారలల్ గా చూసుకున్నట్టు అయితే మనకి జిగ్జాగ్ డిజైన్ అనేది జరీ డిజైన్ తోటి హైలైట్ చేసాము ఇప్పుడు మనం బాడీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బాడీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చేసింది అండ్ దానిపైన మనకి 2 different బూటాస్ అనేది హైలైట్ చేసేసాము సో క్లోజ్గా చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ బూటా ఒకటి వచ్చేసింది అండ్ ఇంకోటి ట్రయాంగిల్ షేప్లో ఒక బూటా అనేది హైలైట్ చేసేసాము పళ్ళు చూసుకున్నట్టు అయితే కంప్లీట్ పళ్ళు అంతా కూడా మనకి రెడ్ కలర్లో వచ్చేసింది అండ్ దానిపైన మనము గోల్డ్ జరీ తోటి జిగ్జాగ్ డిజైన్ అనేది కూడా హైలైట్ చేసేసాము సో కంప్లీట్ పళ్ళు అంతా కూడా ఇదే జిగ్జాగ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూసుకున్నట్టు అయితే కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చేసాము అండ్ దానిపైన మనకి కంప్లీట్గా బ్రోకెట్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంది అండ్ హ్యాండ్స్కి కూడా చూసుకున్నట్టు అయితే బార్డర్ అనేది హైలైట్ చేసేసాము కాంబినేషన్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి లెమన్ ఎల్లోలో రన్ అవుతూ ఉంటుంది దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము రెడ్ కలర్ లో ఇచ్చేసాము నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి పింక్ లో రన్ అవుతా ఉంటుంది దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము బ్లూ కలర్ లో ఇచ్చేసాము నెక్స్ట్ కలర్ ఏముందో కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి మెరూన్ లో రన్ అవుతా ఉంటుంది దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము ఎల్లో కలర్ లో ఇచ్చేసాము ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఏముందో చూసేద్దాం ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి బ్లూలో రన్ అవుతూ ఉంటుంది దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము పింక్ కలర్లో ఇచ్చేసాము అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 1550 మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏముందో చూసేద్దాం సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి క్రేప్ షిఫాన్ లో ఒక ప్యాటర్న్ అండ్ అందులో డిఫరెంట్ కలర్స్ ఏమున్నాయో కూడా చూసేద్దాము సో ఫస్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి పీచ్ లో రన్ అవుతూ ఉంటుంది లేట్ చేయకుండా డీటెయిల్ గా డిజైన్ ఎలా ఉందో కూడా చూసేద్దాం ముందుగా మనం బార్డర్ చూసుకున్నట్టు అయితే పైన కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చేసాము సో కంప్లీట్ బార్డర్ అంతా కూడా మనకి థ్రెడ్ డిజైన్ తోటి హైలైట్ చేయడం జరిగింది సో స్టార్టింగ్ లో చూసుకున్నట్టు అయితే మనకి చిన్నగా పైపింగ్ అనేది ఇచ్చేసాము అండ్ దానికి ప్యారలల్ గా చూసుకున్నట్టు అయితే మనకి అంతా డైమండ్ షేప్స్ లో డిజైన్ అనేది హైలైట్ అవుతా ఉంది అండ్ దానికి ప్యారలల్ గా చూసుకున్నట్టు అయితే కంప్లీట్ గా మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ బార్డర్ అంతా కూడా హైలైట్ చేసేసాము సో ఇప్పుడు బాడీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బాడీ అంతా కూడా మనకి పీచ్ కలర్లో వచ్చేసింది అండ్ దానిపైన మనము లీవ్స్ బూటాస్ అనేది హైలైట్ చేసేసాము సో ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటాస్ అనేది లీఫ్ షేప్లో ఇవ్వడం జరిగింది మనం
పళ్ళు చూసుకున్నట్టు కంప్లీట్ పళ్ళు అంతా కూడా మనకి పీచ్ కలర్లో వచ్చేసింది. అండ్ దానిపైన మనము థ్రెడ్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో డీటెయిల్గా చూసుకున్నట్టు అయితే కంప్లీట్గా మిడిల్లో పళ్ళు అంతా కూడా మనకి సిగ్జాగ్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. అండ్ కార్నర్స్లో చూసుకున్నట్టు అయితే మనకి ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్స్ అనేది హైలైట్ అవుతా ఉంది. సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూసుకున్నట్టు అయితే బ్లౌజ్ కూడా మనము పీచ్ కలర్లోనే ఇచ్చేసాము. ఆల్ ఓవర్ బాడీ అంతా బూటాస్ వచ్చేసాయి కాబట్టి బ్లౌజ్ అనేది చాలా ప్లెయిన్గా ఇచ్చేసాము. అండ్ హ్యాండ్స్కి చూసుకున్నట్టు అయితే మనం కాటన్ అనేది హైలైట్ చేసేసాము. పిస్తా గ్రీన్ కలర్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి పిస్తా గ్రీన్ లో రన్ అవుతా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనము పిస్తా గ్రీన్ లోనే ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. సో ఈ మోడల్ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి యెల్లో రన్ అవుతా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనము యెల్లో కలర్ లో ఇచ్చేసాము. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్ ఏముందో కూడా చూద్దాం. సో ఈ మోడల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి పింక్ లో రన్ అవుతా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనము పింక్ కలర్ లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. ఈ మోడల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి లక్స్ గ్రీన్ లో వచ్చేసింది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనము గ్రీన్ కలర్ లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. ఈ మోడల్ లో ఇంకో కలర్ వచ్చేసి కూడా పింక్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి పింక్ లో రన్ అవుతా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనము పింక్ కలర్ లో ఇచ్చేసాము. సో ఈ మోడల్ లో లాస్ట్ కలర్ ఏముందో చూద్దాం. ఈ మోడల్ లాస్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి గ్రేలో వచ్చేసింది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి గ్రే కలర్లోనే ఇచ్చేసాము. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 1300 రూపీస్ మాత్రమే. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి సాఫ్ట్ బ్రోకెట్లో ఒక ప్యాటర్న్. అండ్ అందులో డిఫరెంట్ కలర్స్ ఏమున్నాయో చూసేద్దాము. సో ఫస్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్లో రన్ అవుతూ ఉంటుంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము రెడ్ కలర్లో ఇచ్చేసాము. ఇప్పుడు లేట్ చేయకుండా డీటెయిల్గా డిజైన్ ఎలా ఉందో కూడా చూద్దాము. ముందుగా ఇప్పుడు పైన బార్డర్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బార్డర్ అంతా కూడా మనకి రెడ్ కలర్లో వచ్చేసింది. అండ్ దానిపైన మనకి కాపర్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో స్టార్టింగ్లో చూసుకున్నట్టు అయితే మనకి రెడ్ కలర్తో చిన్నగా పైపింగ్ వచ్చేసింది. అండ్ దానికి ప్యారలల్గా చూసుకుంటే మనకి ముందుగా ఫ్లవర్స్ డిజైన్, తర్వాత లీవ్స్ డిజైన్, మళ్ళీ ఫ్లవర్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. అండ్ దానికి ప్యారలల్గా కూడా చూసుకున్నట్టు అయితే కంప్లీట్గా మనకి జిగ్జాగ్ డిజైన్ అనేది పైన బార్డర్లో హైలైట్ చేసేసాము. సో ఇప్పుడు మనము కింద బార్డర్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బార్డర్ అంతా కూడా మనకి రెడ్ కలర్లో వచ్చేసింది. అండ్ దానిపైన మనము కాపర్ తోటి డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో స్టార్టింగ్లో చూసుకున్నట్టు అయితే మనకి రెడ్ కలర్ తోటి చిన్నగా పైపింగ్ ఇచ్చేసాము. అండ్ దానికి ప్యారలల్గా చూసుకున్నట్టు అయితే మనకి పైన బార్డర్లో ఏ డిజైన్ అయితే వచ్చేసిందో సేమ్ అదే డిజైన్ అనేది కింద బార్డర్లో కూడా రిపీట్ చేసాము. అండ్ దాంతోపాటు మనం పైన చూసుకున్నట్టు అయితే ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ కూడా ఇచ్చి హైలైట్ చేసేసాము. సో ఇప్పుడు మనం బాడీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బాడీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్లో వచ్చేసింది. అండ్ దానిపైన మనము కాపర్ తోటి బ్రోకెట్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా హైలైట్ చేసేసాము. సో కంప్లీట్ బాడీ అంతా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం పళ్ళు చూసుకున్నట్టు అయితే కంప్లీట్ పళ్ళు అంతా కూడా మనకి రెడ్ కలర్లో వచ్చేసింది. అండ్ దానిపైన మనము డైమండ్ షేప్స్లో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో కంప్లీట్ పళ్ళు అంతా కూడా మనకి కాపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూసుకున్నట్టు అయితే మనము కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాము. అండ్ దానిపైన మనకి హెవీ బ్రోకెట్ డిజైన్ అనేది కూడా ఇచ్చేసాము. Thank you.
దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 1650 మాత్రమే. ఇప్పుడు ఇందులో డిఫరెంట్ కలర్స్ ఏమున్నాయో కూడా చూద్దాం. ఈ మోడల్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి రెడ్లో రన్ అవుతూ ఉంటుంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము గ్రీన్ కలర్లో ఇచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి మెహందీ గ్రీన్లో వచ్చేసింది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము మెరూన్ కలర్లో ఇచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. ఈ మోడల్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి రామా గ్రీన్లో వచ్చేసింది. అండ్ దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనము బ్లూ కలర్లో ఇచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏముందో కూడా చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి గ్రీన్లో ఉంటుంది. అండ్ దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనకి మెరూన్ కలర్లో ఇచ్చేసాము. సో ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ ఏముందో చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి యెల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి యెల్లోలో ఉంటుంది. అండ్ దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకుంటే మనకి మెరూన్ కలర్లో ఇచ్చేసాము. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 1650 మాత్రమే. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో మనము 3 డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిజైన్స్ ఏమున్నాయో చూసాము. అండ్ అందులో కలర్ ప్యాటర్న్స్ కూడా చూసేసాము. సో నేను చూపించిన డిజైన్స్ అండ్ మోడల్సే కాకుండా మరి ఎన్నో వెరైటీస్ మా స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. మా స్టోర్ వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద నగర్లో ఉంది. సో మీ ఫ్రీ టైంలో తప్పకుండా మా స్టోర్ని విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.